లియో డివోషనల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ లాలిత్య. ఈరోజు మనతో పాటు శ్రవంతి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి బర్త్ నెంబర్ 2 ఉన్న వాళ్ళకి అసలు ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉంటుంది, అలాగే ముఖ్యంగా ప్రొఫెషనల్ లైఫ్లో వాళ్ళకి ఎలాంటి మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అనే విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే లాలిత్య. అమ్మా చెప్పండి, ఇప్పుడు బర్త్ నెంబర్ 2 ఉన్న వాళ్ళకి ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటి, ఇంకా బాగుండాలంటే వాళ్ళ కెరియర్? బర్త్ నెంబర్ 2 అంటే రూలింగ్ ప్లానెట్ వచ్చేసి మూన్ అనమాట, అంటే చంద్రుడు. వీళ్ళు చూడ్డానికి చాలా బాగుంటారు, అట్రాక్టివ్గా ఉంటారు అనమాట, ఎవరినైనా తొందరగా ఆకర్షిస్తారు. మాట కూడా నిదానంగా ఉంటుంది, అప్పుడప్పుడు కొంచెం కోపం వచ్చినప్పుడు మాట్లాడినా తర్వాత కొంచెం మళ్ళీ తొందరగా తగ్గిపోతుంది ఆ కోపం. ఒక్కటే ఏంటంటే వీళ్ళు తొందరగా సారీ చెప్పడానికి ఇష్టపడరు. అంటే అవతల వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడి మర్చిపోయి మాట్లాడతారు, కానీ సారీ అయితే తొందరగా సారీ చెప్పరు. అంటే వాళ్ళకి కొంచెం సెన్సిటివ్నెస్ ఎక్కువ ఉంటుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, కానీ తప్పు ఉన్నా కూడా తన తప్పు ఉంది అని ఒప్పుకోవడానికి టైం పడుతుంది, తొందరగా ఇష్టపడరు అనమాట. వాళ్ళ వాళ్ళ కోణంలో తప్పు లేదనే భావిస్తారు మ్యాక్సిమం ఈ నెంబర్ 2 వాళ్ళు. వీళ్ళ ప్రొఫెషన్ ఎక్కువగా వీళ్ళు ఆర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది బాగా, రైటింగ్ కవితలు రాసేవాళ్ళు లేకపోతే కథలు రాసేవాళ్ళు అందరూ కూడా నెంబర్ 2 పర్సనాలిటీస్ ఉంటారు. అండ్ ఇంకోటి ఫ్యాషన్ డిజైనింగ్ మీద ఎక్కువగా ఉంటుంది, వాళ్ళని వాళ్ళని స్టైలిష్గా ప్రజెంట్ చేసుకోవడానికి ఇష్టపడతారనమాట నెంబర్ 2 వాళ్ళు. సో అలాంటి దాంట్లో వీళ్ళ ప్రొఫెషన్ బాగుంటుంది. ఒకవేళ కెరీర్ డెవలప్మెంట్ ఎవరైనా చూసుకోవాలి, నెంబర్ 2 వాళ్ళు ఫ్యాషన్ డిజైనింగ్ తీసుకుంటే ఎలా ఉంటుందని ఆలోచిస్తే కనుక తప్పకుండా తీసుకోవచ్చు. ఫ్యాషన్ డిజైనింగ్ వాళ్ళకి బాగుంటుంది, ఆర్ట్స్ పరంగా కూడా బాగుంటుంది. అయితే ఏంటంటే మల్టీ టాలెంటెడ్ ఉంటారు వీళ్ళు చాలా, అందుకని ఏం చేస్తారంటే కాసేపు అది కాసేపు ఇది అని ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట, బాగుంటుంది అని ఆలోచన వస్తూ ఉంటుంది. సో ఆ ఆలోచన ఎవరితో ఉన్నా మీరు పంచుకున్నప్పుడు అది కరెక్ట్గా మీకు అనిపిస్తుందా లేదా, అంటే పెద్దవాళ్ళతో డిస్కస్ చేయాలి కొంచెం ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు. ఎందుకు చెప్తున్నాను అంటే వీళ్ళలో డెసిషన్ తీసుకునే పవర్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది అన్నమాట. తీసుకుందామా వద్దా, చంచలంగా ఉంటారు వద్దా అనే లోపల పని చేయి దాటిపోతూ ఉంటుంది. సో అట్లా కాకుండా ఎవరైనా మంచి డెసిషన్స్ తీసుకునే వాళ్ళు మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, మీ తల్లిదండ్రులే మీ మంచి వెల్ఫేర్ కోరుకునేవాళ్ళు అంతే కదా, వాళ్ళతో కూర్చొని అయ్యో వాళ్ళకి ఏం తెలుసు అని అనుకోకండి, సమస్యను సాల్వ్ చేయడం మనకంటే వాళ్ళకి ఇంకొంచెం ముందే బాగా తెలుసు. ఎదర్స్ ఉంటారు కొంచెం కూర్చొని నేను ఇది చేయాలనుకుంటున్నాను, నాకు ఇది ఏది తీసుకోవాలనేది నాకు అర్థం కావట్లేదు, కొంచెం చెప్తారా అన్నప్పుడు వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉంటే అప్పుడు మీ మనసుకు మీకు తడుతుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే కొంచెం బద్ధకం ఉంటుంది, చేద్దాంలే కాసేపు ఆగుదాంలే అనేది ఉంటుంది. స్టబర్నెస్ మొండితనం ఎక్కువగా ఉంటుంది, ఒక్కొక్కసారి తను అనుకున్నదే చెయ్యాలి అన్నది కూడా ఉంటుంది అన్నమాట. అదొకటి తప్పించేసుకుంటే అంత మిగతా కెరీర్ అంతా బాగుంటుంది. వీళ్ళు ఏ కెరీర్లో ఉన్నా సూట్ అవ్వగలుగుతారు, కాకపోతే ఏంటంటే జనాల్ని తొందరగా నమ్మేస్తారనమాట. సో ఫైనాన్షియల్ కెరీర్లో ఉన్నప్పుడు ఉంటే గనక కొంచెం జాగ్రత్త, నమ్మేసి మోసం చేయడము బిజినెస్ లో ఉండి పార్ట్నర్స్ తో ఇలాంటి సిచువేషన్ షుడ్ బి వెరీ, అంటే పార్ట్నర్స్ తో బిజినెస్ అంటే గనక చాలా జాగ్రత్తగా మిమ్మల్ని అర్థం చేసుకొని కరెక్ట్గా మిమ్మల్ని మోసం చేయని వాళ్ళు ఉన్నారా లేదా, లేకపోతే ముందు జాయిన్ అయ్యేటప్పుడే అగ్రిమెంట్స్ అవి తీసుకొని అలా చేసుకుంటే బాగుంటుంది. ఒక్కటే నేను చెప్పేది ఎక్కువగా డార్క్ కలర్స్ ఎక్కువగా వేసుకోవద్దని చెప్తాను నేను, మానసికంగా కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటారు కాబట్టి కొంచెం లైట్ కలర్స్ సాఫ్ట్గా అనిపించేటట్టుగా అనమాట. ఈవెన్ వైట్ కలర్స్ ఏవైనా ఎల్లో ఏ కలర్ అయినా ఎక్సెప్ట్ బ్లాక్, బ్లాక్ అస్సలు వేసుకోకుండా వేసుకోవాలి. పౌర్ణమి రోజు తప్పకుండా చంద్రుడికి దండం పెట్టుకొని అమ్మవారికి దండం పెట్టుకోండి, లేక శివుడికి దండం పెట్టుకోండి. వీళ్ళ రూలింగ్ ప్లానెట్ మూన్ కాబట్టి నేను చాలా సార్లు చెప్పున్నాను, శివుడు కూడా చంద్రుడిని ధరించాడు, లలిత పరమేశ్వరికి కూడా చంద్రుడిని ధరించారు ఆవిడ. సో ఆ చంద్రుడికి తగ్గిన స్థానం ఉందన్నమాట కంపల్సరీగా, అంతే కదా. అంతే కదా, ఇప్పుడు సూర్యుడు అంటే మనం సూర్యనారాయణ మూర్తి అని విష్ణుమూర్తితో సమానం అని మనం ఎలా అనుకుంటామో, అలాగే చంద్రుడు కూడా అమ్మవారి పక్కన అమ్మవారి దగ్గరే ఆవిడ ధరించింది అంటే ఆవిడ దగ్గరే ఉన్నట్టే కదా, అంతే కదా. సో అలాంటి మంచి ప్లేస్ ఉంది కాబట్టి వీళ్ళకి భగవంతుడు కూడా తొందరగా హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కంపల్సరీ చంద్రశేఖర అష్టకం ఒకటి చదువుకోండి, ఎప్పుడు రోజు చదివితే చాలా మంచిది,
లేదు అంటే గనక పౌర్ణమి అమావాస్యలకి అంటే చంద్రుడు అష్టమి రోజు కూడా చంద్రుడు చాలా మంచి కళతో ఉంటాడు. అమావాస్య రోజు అష్టమి రోజు అష్టమి కళ చంద్ర విభ్రాజ అంటారు అమ్మవారి దాంట్లో వస్తుంది లక్ష్మీ అంటే ఏంటి ఆ అష్టమి రోజు కూడా మంచి కళతో ఉంటాడు చంద్రుడు పౌర్ణమి రోజు. ఈ మూడు రోజులు చంద్రశేఖర అష్టకం చదువుకోండి. అమ్మవారికి లలితా సహస్రం చదివితే ఇంకా మంచిది. రెండు చంద్రశేఖర అష్టకం లలితా సహస్రం చదువుకుంటే చాలా మంచిది, ముందుకు వెళ్ళిపోతారు ఈ సంవత్సరం, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు అంతగా. చూసారు కదండి, బర్త్ నెంబర్ 2 ఉన్న వాళ్ళకి ప్రొఫెషనల్ ఫ్యాషన్ డిజైనింగ్లో రాణించగలుగుతారు. ఇంకా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ తెలుసుకున్నాం కదా. మరో బర్త్ నెంబర్తో మళ్ళీ కలుసుకుందాం.